పెరిగా ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా కొత్త ప్రాస కనిపెట్టాను కాతో ఇస్తా ఏ కాకి కాకిక కాకికి కోక ఆ కాకిక కాకికి కాక కోకిక కుక్కక ఇందులో 24 కాలు ఉన్నాయి ఎలా ఉంది నాన్నగారు ఈ ప్రాస ఈ బొద్దలా ఉంది పోని ఇంకోటి ఇస్తా నా మీద నాని నాని నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె నేనే నేను నీ నూనె నా నూనెని నా నూనె నీ నూనె నన్నన్న నిన్నను నేనా నో 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 నేనన్నానా నిన్నని నాన్న నై 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 ఇందులో 56 నాలు ఉన్నాయి లక్ష చుక్క కావాలంటే నాన్న ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి 58 ఇదిగో ఇదిగో ఇప్పుడు ఏమైందనే ఇలా సైర్ నూతున్నావు నిన్న తాతయ్య గారు పోటీ మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాలేదండి తను చచ్చిపోతానని తెలిసి అక్కడ పోతే పోటీ ఆగిపోతుందేమోనని కావాలని దూరంగా వెళ్ళిపోయారని ఇప్పుడు అనిపించి ఏడుపొచ్చిందండి నిజమేనే మహానుభావు చూడు చచ్చిపోయిన వారి పట్ల మౌనం పాటించాలే తప్ప ఇలా ఏలేసి చప్పట్లు కొట్టి గోల్ చేయకూడదు నాకు తెలియదండి నా కర్మే నా కర్మ మన పెళ్లి చూపులప్పుడు సరిగ్గా నిన్న ఇంటో నుంచి తీసుకొచ్చే ముందు లోపల నుంచి కై అని ఏల వినిపించి అదిరిపడ్డాను అదేదో దొడ్డో పాలేరు విధవ ఏలేశాడని సర్ది చెప్పాడు మీ నాన్న నిజమని నమ్మి మోసపోయాను రాబోతుండగా కిటికీలోంచి మిమ్మల్ని చూశాను అంతే ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఇంత మనిషి ఉన్నాళ్లే ఒక ఆయన గుండు పాండురంగం అని సుబ్రహ్మణ్యం గుడ్ మార్నింగ్ సార్ నేను రెడీ అయ్యా ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండే ఆయనతో ఏం పని నీకు ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి ఏదైనా పని ఇప్పిస్తారా వీళ్ళని అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట అవును సార్ నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను చూపిస్తాను పద దా దా అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ ఫినిష్ పద నువ్వు పద చూడు బాబు నాకు సంగీతం అంటే మహా ఇష్టం అలాగని నేను బాగా పాడగలను అనుకోకు ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను మహానుభావుడు ఘంటసాల స్వర టంకశాల కదయ్యా ఏమి గాత్ర మాధుర్యం ఏమి గాత్ర మాధుర్యం హే కృష్ణ ముకుంద మురారి ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు సార్ ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్ ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఎవడు చెప్పు నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారవింతేనయ్యా ఈ వింతేనయ్యా జగమే మాయ నేను పాడాల్సిన పాట సార్ అయిందా ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను ఘన ఘన సుందర కరుణ రసమందిర అది పిలుపు మేలు కొలుపు అది మధుర మధురము ఓంకారము ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర బాగా పాడాడయ్యా చూడు అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఘంటసాల గారింటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు ఇదిగో ఎవరు చూస్తున్నారు అక్కడ బయలుదేరు మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్ అంతే కదా దాని గురించి నువ్వేం వర్రీ కాకు నరక ఆరోగ్యకరమయ్యా చెప్పు ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు ఫీల్ అవుతారు సార్ అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట నేనే గుండు పాండురంగాన్ని ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్ అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను మా ఇంటికి వచ్చి మాట్లాడు నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను అంటే అమ్మాయి గారు నిద్రలేచే టైం అయిపోయింది మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి ఆవిడ కాఫీ కూడా తాగరు నిజమేనయ్యా పిచ్చి తల్లికి నేనంటే వాళ్ళ మారిన అభిమానం ఈ పాటికి నిద్ర లేస్తూ ఉండుంటుంది మా పద్మ చిన్నక పెళ్ళప్పుడక ఏ తారీఖు ఆ తారీఖు అంకె పెళ్లివారు ఉత్తరంలో వేసే అంకె మీద ఆధారపడి ఉంటుందిరా పిచ్చి పిల్లలారా ఈ విషయం మీకు ఎలా చెప్పను Thank you.
కులాసనా లేదు నాకు కులాసా లేదు లారీ కింద పడి పత్రపత్రడైపోయాను హాస్పిటల్లో జర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూశాళ్ళమని కులాసనా ఇది ఒక ప్రశ్న ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను సరేనా నీకు తృప్తిగా ఉంది కదా ఏడు బావా ఎవడు వాడు ఎవరు వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి ఆరడుగుల ఎర్ర చొక్కావాడు ఎవడు వాడు హు ఇస్ హి ఆయన ఆగో అడిగిన దానికి జవాబు చెప్పు ఎవడు వాడు అదే బావా ఆయన మాట మార్చడానికి ప్రయత్నం చేశావంటే చంపేస్తానంటే నేను ఏమన్నా వెర్రిపెదవు అనుకున్నావా చెప్పావు ఎవడు వాడు హు ఇస్ హి ఏం నీ డమైపు ఇందాక నుంచి చూస్తున్నాను ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివో చెప్పకపోతే ఏం చేస్తావు ఇంటి మీద చేయి అమ్మా నేనేం చేస్తానమ్మా నా బొంద ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే మనదే మళ్ళమాట అడవుడు ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబర్ ఏ 15 రాత్రిలో ఉంటుంది కదా అదే చెప్పి పంపా నిజమేనా నమ్మొచ్చు కదా ఒట్టు అయితే పద అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా అనుమానించాలి అది నా మీద పెట్టబడిన బాధ్యత మీ నాన్ననేమో ఉన్న అరకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా కాపలా ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అందుకే రోజుకు రెండు మూడు సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసేళ్ళేది చాలా థాంక్స్ మనజ ఇప్పుడు నీకేం కావాలి కావాలి ఏమిటి మనశ్శాంతి మనశ్శాంతి వాట్ ఇస్ దట్ అదెక్కడ దొరుకుతుంది అవును లూజ్ గా దొరుకుతుందా ప్యాకెట్లలో దొరుకుతుందా కొంతమంది లూజ్ గాని వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్లో దొరుకుతుంది అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది ఏది మతం మనకేది హితం సమతలను పంచి మనసును పెంచి వెలుతురు పండించేది మతం మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం ఏది మతం మనకేది హితం ఏది మతం మనకేది హితం మా సావిత్రి పెద్దగారు వచ్చేసారమ్మా వాళ్ళు వచ్చేసారట త్వరగా కానిమ్మా కారులో దిగుతుంటే చూశాను పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో త్వరగా అయితే వెళ్ళండరా విన్నావాక పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నాడట అదృష్టవంతురాలివే కూర్చోమ్మా మా పెద్దమ్మాయి సావిత్రి లలిత ఎక్కడ అమ్మా లలిత నమస్కారం అండి అమ్మాయికి సిగ్గెక్కు వదిన గారు జీవితంలో ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నగారు అబ్బాయి పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు మావారు ఈ సంబంధం కలిస్తే వారి ఆత్మ శాంతిస్తుంది అబ్బాయిని సరిగ్గా చూసుకోమ్మా సిగ్గుపడకు సుబ్బరాజు గారు మంచి ధార్మికులు సహృదయులని విన్నాం వారింటితో సంబంధం కలవటం మా అదృష్టం సుబ్బరాజు అంటే అమెరికాలో వ్యాపారం పెట్టి ఓ దొరసాన్ని కట్టుకున్నాడు అతగాడేనా కొంపదీసి కుర్రాడు ఆ దొరసాని కొడుక్కాడు కదా కాదన్న గారు మా అబ్బాయి మొదటి భార్య కాలం చేశాక వారు నన్ను పెళ్లి చేసుకున్నారు వదిన గారు పిల్లని తీసుకెళ్ళండమ్మా నడవమని కూర్చోమని శల్య పరీక్ష చేయడం నాకు ఇష్టం ఉండదు పిల్లమ్మా మా వాడికి మొన్ననే బలభద్రపురం రాజా వారి సంబంధం వచ్చిందన్నగారు కట్నం రొక్కంగా 20 లక్షలు సరే పిల్లకు 1000 కాసులు బంగారం ఇస్తానన్నారు తమరు కూడా ఓ మాట చెప్తే అంతంత మేము ఇచ్చుకోలేమమ్మా కరిమింగిన వెలగపండులా ఏదో గుంపనగా నెట్టుకొస్తున్నాం ఆహకారాలు బాగున్నాయని లకారాలు పెంచకండి మరి అన్నగారు తమరనేది నిజమే అనుకోండి కానీ అవతల లక్షణమైన పిల్ల అని లక్షలతో వస్తుంటే కాదని తక్కువకు ఒక మూగపిల్లని చేసుకోవడం పద్మావతి గారు మీరు అడిగిన సంఖ్య కంటే ఎక్కువే ఇస్తాం ఈ సంబంధం ఖాయం చేయి బాయ్
ఏమండి వాళ్ళు అడిగిన కట్నం మిగిలిన 7 వారాల నగలు అమ్మేయడానికి నిశ్చయించుకున్నాను గాయత్రి అవసరమైతే దివాణం తాకట్టు పెడతాను మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది సార్ ఇది చాలా లక్కీ హౌస్ బాగుందిరా నాన్నగారి ఫోటో తెలిచో ఇదొక్కటి నాకు వచ్చింది ఇంటికి బాధ్యత ఏం చేసావు మీకోసం ఫర్నిచర్ తో సహా అలాగే ఉంచేసాను కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లో చేరచ్చు అలాగే కుదరదు ముందు సిద్ధాంత్ గారిని తీసుకెళ్ళు మంచి ముహూర్తం చూద్దాం ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉంటారన్నయ్య శాస్త్రిగిరి రావు గారిని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు ఇవి చెప్తాడు రేపు నేను అక్కడ తీసుకెళ్తాను గ్లాసులు ఏమిట్రా వెళ్ళమని వెధవెట్టడం మొదలెట్టేమిటి లేదన్నయ్య ఊరికే అందరికోసం పెట్టామండి ముందు నువ్వు స్నానం చేయి మనం బట్టలు కొట్టి నీకు సూట్ తీసుకోవాలి సూట అటువంటి దండాలు వేసుకో ఎంతగా పంచి పెట్టుకుని ఆఫీస్ వెళ్తాను ఏ అక్కడ కళ్ళు తీసి మొలేస్తా ఒక్కసారి నా మాట వినన్నయ్యా ఇవాళ మన బట్టలు కొట్టుకు వెళ్ళి తీరాలి తప్పదు నా పొంద చూడు ఎంత లూస్ ఉన్నాయో వెధ బట్టలు చూడు చూడు నాకు వద్దు నేను పంచి కట్టుకుంటాను నాకు వద్దు పోనీ ఈ సైజ్ ట్రై చేయనయ్యా सर वेसको प्लीज तक सरपता जन नव्तारन सगति मन चूस नी कर मत षूस ना पूर्ति शेषगिराव ग्रीम षापे पद అదే పట్టింది పక్క రెస్టారెంట్ కొళ్ళి ఏనేం దిగ్రాస్ ఆరిని చూసాగాం అది హా ఇది మాత్రం మహాభాగా గుండు షాప్ లో కూర్చునేప్పటికి ఆ ఐస్ క్రీమ్ తినా ఏ కాదు ఆపరా ఆ ఉంటోన్న 320 కిలోలు నా ఐస్ క్రీమ్ పరివే కదరా అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుంటే ఈ పాటికి వచ్చింది ఇల్లు కొనుకో సచ్చి ఏ లోకానందో మీ అమ్మ ఏడింది ఈ పట్టుకుంటే మీ ఇద్దరిని మేపడానికి నేను నడిపోదారులో అడుక్కోవచ్చు వచ్చేది రే 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 రిసాలు ఇవాళకి షాప్ పెట్టేశాం मन मन आरती जोड़ी नमस्कार हेलो నేనండి మేకరి ఏమటలా చూస్తానే మహమండ మేధా కవిని మేకరి గొప్ప వాగ్గీకారుణ్ణి ఏంటి అల్లసాని తిమ్మల కవిత్వం చెబుతాను చాగరాజులాగా సంగీతం కడతాను కాకపోతే మా ఊరి వెధవాయలకి నాకు విలువలిచ్చే సంస్కారం లేదు ఏంటి అందుకే ఇలా రేవులో నిలబడి నీ మహమండ నీలాంటి అదృష్టవంతులు ఆహ్వానిస్తుంటారోయ్ అలా నేల కూర్చున్న పద ఏంటి ఈ రోజుల్లో సరైన కవిత్వానికి విలువ లేకుండా పోతుందే నీ మహమండ కుక్కిరే పాటలని సినిమాలకు వచ్చేసాయి నేను మద్రాసు వెళ్ళేంత వరకు సినిమా పాటలు బాగుపడవు ఏంటి అమ్మో నీ యోగం బాగుండి ఇప్పుడే ఓ పాట పూర్తి చేశాను నీ మొహమండ వినిపిస్తాను నేను హంసధ్వని రాగం ఆత్యాళం ఒకటి నడుస్తుంది నీలి ఆకాశానికి జలుబు చేసింది
వెండి నేలకు వేడి చేసింది, చల్ల గాలికి పైచం చేసింది, ఈ ప్రకృతికే జబ్బు చేసింది, నీలి ఆకాశానికి. ఊరుగురు వాడు నాశపడితే వీడు పారిపోయా అనకని. హలో, సైకిల్ ఎలా పైవాడిందో చూడు, వస్తున్నే లేచి దూకుతామన్న జ్ఞానం కూడా లేదు. ఇలా పాట కూడా తీసుకురా, సరిగ్గా వేసుకో. నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో. పాలవాడని, పెరుగువాడని, నా బొందవాడని, నా శార్ధవాడని రకరకాల మనుషులు తగలడతారు. ప్రతి అడ్డమైన వ్యవహారానికి తలుపులు తీయకో. ముందు కిటికీ తెరి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. మా పిండ కిటికీ చూసి ఆ తర్వాత తలుపు తీ. ముందు మహా ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికెడు కూడా తెలియదు తగలడలేదు. వెళ్ళి తలుపు. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలడతా. మళ్ళీ తీసావు ఎందుకు తలుపు? మీరు వెళ్ళారే లేదా కిటికీ? తగ్గిను. హలో 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 హలో, చరా కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. పద్యమా నా పిండా కూడా తాగలమా? అప్పారు కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా.
ఈయన కుత్రం రాసే వాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈ నగత్యం మండిపోను. చెత్త చెత్త. ఏమండి ఏమండోయ్ పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్ ఈ డ్రెస్ చూసారా? టీచర్లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా. నా మొహంలో ఉన్నాయి. ఆ మరి అంత అసహ్యంగా లేవురండి. మీ ఆయన కావాలా? మేడం మీద ఉన్నాడు. ఏమండి లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి ఉత్తరం? ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది చూడండి. నాక ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీద ఒట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నా కేసు చూడవే, ఒక బిడ్డలన్నీ సుఖపెట్టలేకపోతున్నాను. నాకిద్దరు కూడానా? ఓ నెల రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితలే సరే, పెళ్ళైన వాణ్ణి జుట్టు నరిచిన వాణ్ణి ప్రేమించడానికి ఆ పీరికెల బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకి రండి, మీ పని చెప్తాను. అది కాదే భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టేవేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు ఇక సిఖండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు, వెళ్ళండి వెళ్ళండి.